హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవీ నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అలాగే ఏ ప్రసాదాలు సమర్పించాలి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట సంహారం చేయడం అద్భుతమైన ఘట్టం. శ్రీ మహాలక్ష్మీదేవి అవతార విశిష్టత గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు శరణ్ నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో 4వ రోజు చాలా విశేషమైనదని చెప్పుకుంటారు. మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలలో ఒక హస్తం అభయముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకదార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటుంది. భక్తులను గజలక్ష్మి రూపేణా పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వస్థం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులతో ఈమె మధ్యశక్తి. లక్ష్మి అమ్మవారు సర్వమంగళాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని స్తుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త సహితంగా సకల ఉపచారాలు జరిపించి అర్పించుకుని పూర్ణాలు, క్షీరాన్నం, వడపప్పు, పానకం అమ్మవారికి నివేదించుకుంటే అమ్మవారు మనం అనుకున్న కోరికలన్నీ తీరుస్తారు. ఈరోజు ధరించవలసిన వర్ణం గులాబీ రంగు. అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం పారాయణ చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారు మనకి సకల శుభాలు, సకల ఇష్టైశ్వర్యాలను మనకి కల్పిస్తారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, 4వ దేవీ నవరాత్రుల్లో భాగంగా 4వ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో కనిపిస్తారు. ఈ అమ్మవారిని మనము సేవించుకుని అష్టైశ్వర్యాలు మనం సంపాదించుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.